జూన్ రెండు నుండి చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించే విధంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చక్కటి కార్యాచరణతో కార్యక్రమాలు చేపట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షి అధికారులకు ఆదేశించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్ నాటికి తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క రోజుల పాటు పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం చొప్పున జూన్ ఇరవై రెండు వరకు వివిధ శాఖల ద్వారా అమలు పరుస్తున్న వివిధ కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టుటకు షెడ్యూల్ ప్రకటించిందని అన్నారు శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్ రమేష్లతో కలిసి ఆయా శాఖల నోడల్ అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని రాష్ట్రం వచ్చిన కొత్తలో బాలరిష్టాలు డిమానిటైజేషన్ కోవిడ్ తదితర కారణాల వల్ల ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయిన అతి తక్కువ సమయంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో అన్ని రంగాల్లో పురోగమించామన్నారు ఇక ఈ సందేశాన్ని ప్రజలకు చేరే విధంగా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు తమ శాఖ ఇచ్చే ఆదేశాలతో పాటు కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పూర్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై నియోజకవర్గం వారిగా గ్రామ మండల వారిగా వెంటనే నివేదిక అందజేయవలసిందిగా సూచించారు ఆదివారం ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మెదక్లో సమీక్షించనున్నారని కలెక్టర్ తెలిపారు నూడల్ అధికారులు తమ కార్యక్రమాల రోజు నాడు నేడు పరిస్థితులపై అర్థం పట్టే విధంగా రూపొందించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అదే విధంగా కరపత్రం పుస్తకాలు ముద్రించి తమ కార్యక్రమం రోజు పంపిణీ చేయాలని అన్నారు సమగ్ర సమాచారం తమ క్రింది స్థాయి అధికారులకు తెలిసేలా ఉండాలన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుల విజయ గాథలు అభిప్రాయాలను నలుగురికి తెలపాలన్నారు తమ కార్యక్రమాల రోజు ప్రజా ప్రతినిధులు లబ్దిదారులను ఆహ్వానించాలని చక్కటి ఫ్లవర్ డెకరేషన్ తో పాటు మూడు రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు జిల్లాలోని కొన్ని ప్రధాన కార్యాలయాలు ఏడుపాయలు కిల్లా చర్చి ప్రదేశాలను ఇరవై ఒక్క రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు అన్ని మున్సిపాలిటీలలో జిల్లా ప్రవేశం ముగింపు ప్రాంతాల్లో జంక్షన్లలో ఆర్చీలు ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ఆయా శాఖల అధికారులు నిర్వహించిన కార్యక్రమం అంతయు డాక్యుమెంటేషన్ తో పాటు వీడియో చిత్రీకరణ చేసి డాక్యుమెంటరీ రూపంలో అందించాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు వెంకట శైలేష్ చందోనాయక్ ఏసయ్య సత్యనారాయణ పైరెడ్డి జయరాజ్ కృష్ణమూర్తి ఖాసిం రవిప్రసాద్ విజయశేఖర్ రెడ్డి భీమయ్య రాధాకిషన్ రాజురెడ్డి జితేంద్ర రాజేంద్ర ప్రసాద్ కమలాకర్ శ్రీనివాస్ నాగరాజ్ ఆశా కుమారి బ్రహ్మాజీ రజని ఇందిరా మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓ సాయిరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు